Visaka Gazuaka Aganam Pudilo, Real Champions Karate Academy, Duwada CA, Lakshmi Jyoti Praraminchar, Isandar Banga CA, Lakshmi Matlato, Prasta Parasitilo, Yakar Chusina Pilalu, cell phone Lato Kalangaraputu, Boshit Parches Kutunarani, Ilanti Opiakon Kalige, Cradle, Yentaina, Ausmanianaru, Talithandalu Pilan, the Cradle of Protsa Hinsalani Suchincharu, Mukenga Karate Lanti Cradalu, Nati Balikalaku Yento, Opioka Karmanitiliparu, Ikarikramula Academy, Vyavastapakalu Suman. Coach Bobby, Mahesh, Krida Karlu Palgunaru. Kobudo, self defense, fitness, so these four variants like a training of Tanuka, restriction area law, Koka, sports law, self defense, Samanji, Karate, kickboxing, Kobudo, fitness, Samanji, training institute, Nikla, Silver Jackson law, better than Jerini, Yoka, organizations, coach Lena 20, Mahesh, and Bobby Lu, coaches counter, we little put a national gold medalist. ఇది వరకు మెడల్ సాధించిన ప్లేయర్స్ అండ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ అన్నపూడి పరిసర ప్రాంతాల్లో చిన్నారులందరినీ జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తర్ఫీద్ ఇవ్వడం కొరకు ఇక్కడ ఒక మంచి ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్ సెంటర్కి మన కోరమనపాలెం దువ్వాడ డివిజన్ సిఏ గారైనటువంటి శ్రీమతి లక్ష్మి గారు విచ్చేసి వారి శుభకాంక్షలతో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ని ఓపెన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ మేడం గారిని పెట్టడం గల కారణం ఏంటంటే మహిళలే ముందు స్ఫూర్తిదాయకం. ఇండియాలో మనం మహిళలకి ప్రయారిటీ ఇవ్వాలి. అందులో లక్ష్మి మేడం ఇదివరకు కూడా ప్రీవియస్ 10 ఇయర్స్ నుంచి కూడా మా అకాడమీకి సంబంధించిన కరాటే కిక్ బాక్సింగ్ ఈవెంట్లు అన్నిటికీ కూడా 10 సంవత్సరాల నుంచి దాదాపు 2008 నుంచి కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే సెంటిమెంట్గా మ్యాక్సిమం అకాడమీ ఈరోజు అగరంపూడి 79వ వార్డులో ప్రారంభం అవడం చాలా సంతోషకరంగా సుమన్ గారు ఎదిగి ఒదుగుండే మనస్తత్వం ఆ స్నేహితుల ప్రేరణతో కూడా ఎటువంటి అనుభవంతో ఈ ప్రాంతంలో వేలాది మంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని కరాటీలో నైపుణ్యం తీసుకురావడం జరిగింది. మా బాబీ మా కొండవాల సార్ వాస్తవుడు అతను ఇంతకుముందు దివాకర్ గారు దివాకర్ ఎస్ఐ చేత అగరంపూడి పార్కులోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క క్రీడ నైపుణ్యం చేతిలో ఉందని ఎటువంటి అహంభావం లేకుండా ఎంత నేర్పుగా ఉండేవాళ్ళు. ఇది మహిళకు ముఖ్యంగా ఆత్మరక్షణకి ఎంతో దోహదపడుతుంది. ఇది ఈ కార్యక్రమానికి మేడం గారు లక్ష్మి గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వచ్చి ఈ స్టూడెంట్స్ని ఈ అకామిడేషన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిస్తే సెలవు తీసుకుంటాను. ప్రారంభించిన రియల్ ఛాంపియన్షిప్ అకాడమీని ఇది దినదిన ప్రవర్తన మనం అయ్యి చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఒక క్రీడ అనేది వస్తే వాళ్ళ ఫేస్లోనే కనపడుతుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది. అలాంటిది ఇప్పుడు మన అగరంపూడిలోనే శనివాడలోనే పెట్టారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళినటువంటి క్రీడలు దూరంగా ఉంటే నేర్చుకోవడం చాలా కష్టం. అదే ఇంటి పక్కనే ఉన్నారండి. ఇప్పుడు యాక్చువల్గా మేము విజువల్ పోలీసింగ్ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ చూసినా పిల్లలందరూ సెల్ ఫోన్ పట్టుకొని అలా సెల్ ఫోన్ చూసుకోవడమే. ఇలాంటిది ఉన్నాక ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఒక క్రీడ ఒక ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అది జాతీయ లెవెల్లో అవ్వచ్చు లేదంటే స్టేట్ లెవెల్లో అవ్వచ్చు. ఈ విధంగా అదే యాక్చువల్గా అమ్మాయిలకి అయితే నేను చెప్పేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా. కరాటే నేర్చుకున్న అమ్మాయి నేర్చుకున్న అమ్మాయిని చూస్తే మనకు రియల్గా వాళ్ళ ఫేస్లోనే కనబడుతూ ఉంటుంది. అంత సెల్ఫ్ డిఫెన్స్ చక్కగా చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఈ కోచెస్కి చెప్పేది లేడీస్కి మంచిగా నేర్పించి అంటే ఎటువంటి మళ్ళీ కంప్లైంట్స్ మా దగ్గర రాకుండా. బట్ అంటే నేర్పించేటప్పుడు చిన్న చిన్న ఉంటుంది. బట్ ఏంటంటే అటువంటి వాడిని ఓవర్కమ్ చేసుకోవాలి మీరు. ఆ విధంగా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సుమన్ నాకు ఇప్పుడు కాదు 13-14 ఇయర్స్ నుంచి తెలుసు. ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బట్ మంచిగానే అంత